తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునిపెనుడు లేని విధంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ఘనత దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఒంటే వేణుగోపాల్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ఒంటే వేణుగోపాల్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా పలువురు నాయకులు ఆయన వెంట నడవడం విశేషం. ఉదయగిరి నియోజకవర్గం జల్లంకి మండలంలోని బ్రాహ్మణ కళాక గ్రామంలో బుధవారం మానమ్మకు నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జల్లంకిలోని పోలేరమ్మ ఆలయంలో ఇస్కామదన్ కురిసిపాటి రామిరెడ్డి దేవరపల్లి మధు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు సమర్పించారు. అలాగే నేలపాటి మహేంద్ర ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. అనంతరం బ్రాహ్మణ కళాకలో ప్రజలు బాజా భజంతరులతో స్వాగతం పలికారు. సర్పంచ్ ఎండ్ల సుధాకర్ ఆధ్వర్యంలో మానమ్మకు నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి జగన్ స్టిక్కర్లను అంటించారు. జడ్పీటీసీ మేదరమెట్ల శివలీలమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పాలవల్లి మాల్కొండారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పారెడ్డి ఇందిరమ్మ, కేతిరెడ్డి రవిరెడ్డి, గుర్రం జగ్గయ్య, రావి ప్రసాద్, దేవరపల్లి మాలాద్రి, వింజమూరు జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి, విజయకుమార్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. సార్ ఒక్క నిమిషం ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. చేరోడు సర్పంచ్కి ఇచ్చారు. అదే ఇంకా మిగతా ఇంకా వచ్చేదానికి సున్నా ఒకటి పదకొండు కింద సున్నా 1 వస్తుంది. రైతు భరోసా, రైతు భరోసా లేదు సార్, రైతు భరోసా ప్లస్ ఇంత పెద్ద పంచాయతీ సర్పంచ్ ఖచ్చితంగా ఇస్తున్నారా మనోళ్ళు? ఇవ్వకపోతే మురళికి చెప్పు, మురళి గారు ఇవ్వకపోతే మురళిని లేకపోతే 2 రోజులు తీసేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే బాగా చేయరో వాళ్ళు 2 రోజులు తీసేయమని చెప్పాడు మొన్న. మీ మనిషి, మీ సొంత మనిషి కింద వేసుకో. రైట్ రైట్ రైట్.